హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఫర్ కామ్ టీచర్స్ వీడియోలో మనం ఏ నెంబర్కైనా స్క్వైర్ రూట్ని ఈజీగా వితిన్ టెన్ సెకండ్స్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం ఏదైనా కానీ ఒక నెంబర్కి మనం స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ మనము వన్ టు నైన్ సో వన్ టు నైన్ నెంబర్స్ యొక్క స్క్వైర్స్ గుర్తుపెట్టుకోవాలి సో వన్కి స్క్వైర్ వన్ టూకి స్క్వేర్ ఫోర్ సో నైన్కి స్క్వేర్ ఎయిటీ వన్ సో ఇలా గుర్తుపెట్టుకోండి అండ్ లాస్ట్ డిజిట్ సో ఈ నెంబర్స్కి స్క్వేర్ చేసినప్పుడు లాస్ట్ డిజిట్ ఏమవుతుందో అది ఎప్పుడెప్పుడు వస్తుందో సో సపోజ్ ఇక్కడ ఫోర్ ఉంది లాస్ట్ డిజిట్ సో ఫోర్ అంటే దేనికి దేనికి వస్తుంది టూ స్క్వేర్కి ఫోర్ వస్తుంది అండ్ ఎయిట్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్కి సిక్స్టీ ఫోర్ సో లాస్ట్ డిజిట్ ఫోర్ అంటే టూ టైమ్స్ టూ టైమ్స్ ఫోర్ అనేది వస్తుంది సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్కి స్క్వైర్ రూట్ కనుక్కోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఉంది ఫోర్ లాస్ట్ డిజిట్గా ఏ నెంబర్స్కి ఉంది టూకుంది అండ్ ఎయిట్గా ఉంది సో టూ సో ఇక్కడ మీరు టూ డిజిట్స్ తీసుకోండి టూ ఆర్ ఎయిట్ సో ఈ రెండిటికి కూడా ఫోర్ అనేది యూనిట్ డిజిట్గా ఉంది అంటే లాస్ట్ డిజిట్గా ఉంది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఫార్టీ సిక్స్ ఉంది కదా ఇక్కడ టూ టూ డిజిట్స్ని లీవ్ చేయండి లీవ్ చేసేసి ఇక్కడ ఫార్టీ సిక్స్ ఉంది ఫార్టీ సిక్స్ ఏ డిజిట్కి మధ్యలో వస్తుంది థర్టీ సిక్స్కి ఫార్టీ నైన్కి సో ఈ రెండింటి నెంబర్స్కి మధ్యలో అంటే సిక్స్ సిక్స్కి సెవెన్కి మధ్యలో వస్తుంది సో అందువల్ల మీరు ఏం తీసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ని తీసుకోండి అంటే లోయెస్ట్ నెంబర్ ఏది ఉంటో అది తీసుకోండి ఇప్పుడు మనకి డౌట్ ఉంది టూ ఎయిటా యూనిట్ ప్లేస్లో సో ఇప్పుడు ఏం చేయాలంటే సిక్స్కి ఆఫ్టర్ డిజిట్ అని సెవెన్ సో సిక్స్ సెవెన్స్ చేయండి సిక్స్ సెవెన్స్ ఎంత ఫార్టీ టూ సో ఈ నెంబర్తో కంపారిజన్ చేయండి ఫార్టీ సిక్స్ కన్నా ఫార్టీ టూ అనేది తక్కువ కదా సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫార్టీ సిక్సే పెద్దది కాబట్టి మీరు ఎయిట్ని తీసుకోవాలి సో ఈ నెంబర్ కన్నా మన నెంబరే అంటే ఇచ్చిన నెంబరే పెద్దది కాబట్టి సో ఏది పెద్దగా ఉంటే ఆ నెంబరే తీసుకోవాలి ఒకవేళ తక్కువ ఉందనుకోండి దీనికన్నా సో అప్పుడు చిన్న నెంబర్ తీసుకోవాలి సో ఆన్సర్ ఏమవుతుంది సిక్స్టీ ఎయిట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఇచ్చినారు సో ఫస్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఏముందో చూసుకోండి సో ఇక్కడ ఏముంది సిక్స్ ఉంది సిక్స్ అనేది మీకు ఏ డిజిట్స్లో వస్తుంది ఏ నెంబర్స్కి సిక్స్ యూనిట్ ప్లేస్ అవుతుంది సో ఫోర్కి అండ్ సిక్స్కి సో ఇక్కడ ఫోర్ ఆర్ సిక్స్ సో ఇక్కడ టూ డిజిట్స్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి ఒక టూ డిజిట్స్ లీవ్ చేసేసి ఇంకా రిమైనింగ్ డిజిట్స్కి మనము క్యాలిక్యులేషన్ థర్టీ వన్ థర్టీ వన్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఫైవ్ స్క్వేర్కి సిక్స్ స్క్వేర్కి మధ్యలో వస్తుంది థర్టీ వన్ సో మీరు ఏం తీసుకోవాలి ఇక్కడ ఫైవ్ తీసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ నెక్స్ట్ నెంబర్తో ప్రాడక్ట్ చేయండి ఫైవ్కి నెక్స్ట్ నెంబర్ ఏది సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఈక్వల్స్ టూ థర్టీ సో ఇప్పుడు కంపారిజన్ చేయండి ఈ థర్టీ కన్నా థర్టీ వన్ గ్రేటరా స్మాలరా అని సో థర్టీ వన్నే గ్రేటర్ థర్టీ కన్నా సో మనము దీనికన్నా ఎక్కువ నెంబర్ ఉండింది అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కువనే తీసుకోవాలి సో ఆన్సర్ ఏమవుతుంది ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ నెంబర్ చూడండి థౌసండ్ ఎయిటీ నైన్ ఇచ్చినారు సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏది నైన్ నైన్ అనేది ఏ ఏ స్క్వేర్కి యూనిట్ ప్లేస్ సో త్రీ స్క్వేరు అండ్ సెవెన్ స్క్వేర్ సో త్రీ ఆర్ సెవెన్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ డిజిట్స్ని లీవ్ చేయండి సో ఏముంటుంది టెన్ ఉంటుంది టెన్ ఏ నెంబర్స్కి మధ్యలో వస్తుంది త్రీకి నైన్కి మధ్యలో త్రీకి ఫోర్కి మధ్యలో వస్తుంది సో త్రీ ఆర్ ఫోర్ అంటే మనము స్మాలెస్ట్ వన్ తీసుకోవాలి త్రీ తీసుకోవాలి సో ఇప్పుడు మనకి రెండిట్లో డౌట్ ఉంది సో ఏం చేయాలి త్రీ ఆఫ్టర్ డిజిట్ ఏది త్రీ ఫోర్స్ ఆర్ టువెల్ సో ఇప్పుడు టూవెల్ అనేది దీనికన్నా పెద్దదా చిన్నదా టెన్నే చిన్నది సో చిన్న నెంబర్ తీసుకోవాలి సో ఆన్సర్ ఏమవుతుంది థర్టీ త్రీ సో ఇక్కడ మనకి చెక్ చేసుకోవాలి దీనికన్నా ఇది చిన్న నెంబర్ ఉందని అనుకోండి చిన్నదే తీసుకోవాలి దీనికన్నా ఇది పెద్ద నెంబర్ అయింది అనుకోండి నెంబరు సో అప్పుడు పెద్ద నెంబరే తీసుకోవాలి నెంబర్ చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఇక్కడ యూనిట్ ప్లస్లో ఏముంది సిక్స్ ఉంది సిక్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్న లాస్ట్ డిజిట్స్ ఏవి సో సిక్స్ అంటే ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్ వస్తుంది అండ్ సిక్స్ స్క్వేర్ అంటే లాస్ట్ డిజిట్లో సిక్స్ వస్తుంది అంటే ఫోర్ ఆర్ సిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూ డిజిట్స్ లీవ్ చేయండి అండ్ టువెల్ టువల్ ఏ మధ్యలో ఉంది టూవెల్ వచ్చేసి త్రీకి ఫోర్కి మధ్యలో ఉంది సో ఇక్కడ త్రీ తీసుకోవాలంటే స్మాలెస్ట్ ఏది ఉందో అది తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్టర్ నెంబర్ ఏది ఫోర్ త్రీ ఫోర్ సార్ టువల్ సో ఇక్కడ ఏమవుతుంది ఇది ఇది ఈక్వల్ అవుతుంది కదా టువెల్ టువల్ ఈక్వల్ అయింది సో ఏం తీసుకోవాలంటే అప్పుడు పెద్ద వాల్యూని తీసుకోవాలి సెవెన్ ఏంది థర్టీ సిక్స్ Thank you for watching. Please subscribe our YouTube channel. Please like, share, and comment our videos.